అని వాళ్ళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఇంత పెద్ద ఎత్తున నేషనల్ హైవేస్ వేసి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం దోహదపడుతుంటే మీరు ఎన్ని రోడ్లు రాష్ట్రంలో నిర్మించారు అనేటువంటి ప్రశ్న భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి వేస్తుంది. మొన్ననే మన అందరికీ తెలుసు ఇస్రో నుండి చంద్రయాన్ని పంపించారు చంద్రమండలం పైకి. అది వెళ్ళిన వెను వెంటనే మన్నాడు ఒక ఫోటో, మరి మీరు అందరూ చూసారో లేదో నాకు తెలియదు, వాట్సాప్ లో ఒక ఫోటో వచ్చింది. చంద్రమండలం నుండి వచ్చినటువంటి మొట్టమొదటి చిత్రపటం అని చెప్పి దాని హెడ్డింగ్ పెట్టి కింద ఏం చూపించారంటే గుంతలమయంగా ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని చూపించారు. ఎందుకంటే చంద్రుని మీద కూడా ఆ రకంగానే క్రేటర్స్ ఉంటాయి, గుంటలు ఉంటాయి కాబట్టి వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లని, ఒక్క రోడ్ కాదు ఐదారు రోడ్లు కలిపి ఒక ఫోటో లాగా చేసి ఇది చంద్రమండలం నుండి వచ్చినటువంటి మొట్టమొదటి చిత్రపటం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో మరి మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అదేవిధంగా విద్యా సంస్థలు, విభజన చట్టంలో 5 సంవత్సరాల్లో ఈ విద్యా సంస్థలన్నీ కూడా జాతీయ విద్యా సంస్థలు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలి అని చెప్పి ఉంటే ఇవాళ కేవలం 2 సంవత్సరాల్లోనే జాతీయ స్థాయి విద్యా సంస్థలు చాలా వరకు మన రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ ప్రాంతం చూసేటప్పటికి ఐఐఎం 680 కోట్ల రూపాయలు, అదేవిధంగా పెట్రోలియం యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి 854 కోట్ల రూపాయలు, అదేవిధంగా ట్రైబల్ యూనివర్సిటీ మరివల్స్ లో, అంటే విజయనగరం ప్రాంతంలో మరివల్స్ లో ట్రైబల్ యూనివర్సిటీకి 834 కోట్లు, సమీర్ మనందరికీ తెలుసు అది కూడా స్థాపించడం జరిగింది. హెచ్పిసిఎల్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో దానికి 20,000 కోట్ల రూపాయలతో హెచ్పిసిఎల్ ఎక్స్పాన్షన్ ఇవాళ జరుగుతున్నది. మరి అదేవిధంగా విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో దాంట్లో ఒకనొక ఇండస్ట్రియల్ నోడ్ విశాఖపట్నంలో ఉంది, దానికి 6,848 ఎకరాల భూమిలో ఇవాళ అక్కడ ఇండస్ట్రీస్ రావాల్సినటువంటి పరిస్థితి. కానీ మన రాష్ట్రంలో ఒక్క ఇండస్ట్రీ కూడా ఇప్పటి వరకు మన రాష్ట్రంలో రాలేదు. అట్టహాసంగా పెట్టుబడుల సమ్మిట్ అని చెప్పి, ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని చెప్పి ఇక్కడ నిర్వహించడం జరిగింది. వేలాది కోట్ల రూపాయల మేరకు ఎంఓయూస్ చేసుకున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, ఎన్ని ఇండస్ట్రీస్ ఇవాళ ఈ ప్రాంతానికి వచ్చాయి, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకి ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభించాయి అనేటువంటి ప్రశ్నకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలి. ఇంకొక మాధ్యమం డబ్బు చేసుకునేటువంటి ఇంకొక మాధ్యమం మద్యం. నాణ్యత లేనటువంటి మద్యాన్ని, అంటే కేవలం 12 రూపాయలతో ఒక లీటర్ మద్యాన్ని తయారు చేయగలేటువంటి మద్యాన్ని, అంటే నీళ్లు కొంచెం ఆ మత్తు పదార్థం మరి ఎసెన్స్ కలిపేసి దాన్ని అత్యధిక రేట్లలో ఇవాళ 250, 300, 350 రేట్లలో ఇవాళ ప్రజలకి అమ్మేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ మద్యం మీద చేసుకున్నటువంటి అప్పుని, తన జోబుని, తన కావలసిన వారి జోబుని నింపడం మాత్రమే కాకుండా ఆ మద్యం మీద వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాని ద్వారా నేను ప్రజలకి ఈ సేవ చేస్తున్నాను ఆ సేవ చేస్తున్నాను అని చెప్పి చెప్పడం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అందరూ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. ఈ మధ్య కాలంలోనే ఐఎఫ్ఎంఎల్ యాక్ట్ ఏదైతే ఉందో 1993 యాక్ట్ వచ్చింది, దాన్ని సవరించి ఏది అది ఆసరా, అమ్మ ఒడి, చేయూత వంటి పథకాలని ఈ మద్యం మీద వచ్చినటువంటి డబ్బుల ద్వారా మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే ఐఎఫ్ఎంఎల్ యాక్ట్ ని సవరించుకోవటం జరిగింది. అంటే ఒక పక్క మద్యాన్ని ప్రజలకి అందిస్తూ వారిని తాగిస్తూ వారి ప్రాణాలు తీసేస్తూ మహిళల నుదుట ఉన్నటువంటి బొట్టుని చెరిపేస్తూ కుటుంబాలని నాశనం చేస్తూ దాని మీద వచ్చే ఆదాయాన్ని ద్వారా నేను ప్రజలకి సేవ చేస్తున్నాను అంటే ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి నేను మీ ద్వారా ప్రజలందరికీ చేస్తున్నటువంటి విజ్ఞప్తి. కనుక మరి ఒక్కసారి మీ ద్వారా నేను ప్రజలకి తెలియజేస్తున్నాను, మోసపోవద్దు, మోసపోకండి. వెనకాల ఉన్నటువంటి నిగూఢ అర్థాలు కావచ్చు, రహస్యాలు కావచ్చు, ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న కూడా మనం మీడియాలో చూసాం ఈ
బ్రూరేజ్ కార్పొరేషన్ ద్వారా అదనంగా ఇవాళ అప్పులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. అక్టోబర్ నెలలో మరి ఒక 5000 కోట్ల రూపాయలు ఈ బ్రూరేజెస్ ద్వారా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కనుక ఈ అప్పుల భారం అంతా కూడా రాష్ట్ర ప్రజల మీద పడేటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజల్ని ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి మీ ద్వారా నేను అభ్యర్థిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక స్టీల్ ప్లాంట్ ఇది అందరి మనసుల్లో ఈ ప్రాంత ప్రజల మనసుల్లో ఉన్నటువంటి ఆందోళన. స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారు వారి సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. అయితే స్టీల్ ప్లాంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. మా తరఫు నుండి ఏ విధంగా అది స్టీల్ ప్లాంట్ కి లాభదాయకంగా ఉండాలో మా వైపు నుండి మేము చేసే ప్రయత్నం ఆనాడు నుండి కూడా మేము చేస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పురందేశ్వరి గారు బీజేపీ పార్టీకి ఈ రాష్ట్ర అధ్యక్షురాలుగా పెట్టినప్పటి నుంచి అందరికీ ఒక డౌట్ వచ్చింది, ఈమె బీజేపీ పార్టీకి అధ్యక్షురాలా తెలుగుదేశం పార్టీకి అధ్యక్షురాలా అని. చంద్రబాబు నాయుడు ఆ పార్టీ వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో ఈరోజు పురందేశ్వరి మేడం కూడా అదే మాట్లాడుతుంది. ఈరోజు ఈ రాష్ట్రం అప్పులు చేసిందా అప్పుల్లో ముంచేసిందా లేదా అనేది కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో క్లియర్గా చెప్పారు. అంటే ఆవిడ చెప్పింది తప్ప, లేకపోతే పురందేశ్వరి గారు చెప్తుంది అబద్ధం అనేది క్లారిటీ ఆవిడ ఇవ్వాలి. క్లియర్గా పార్లమెంట్లో మనం చేసిన అప్పు చాలా తక్కువ చంద్రబాబు నాయుడుతో పోలిస్తే. ప్రతి రాష్ట్రం కూడా చేస్తుంది, కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి పైసా కూడా వెల్ఫేర్కి డెవలప్మెంట్కి పారదర్శకంగా ఖర్చు పెడుతుంది, ప్రతిదానికి లెక్క ఉందని క్లియర్గా చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడులాగే ఆవిడ కూడా అబద్ధాలు చెప్తూ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనలో ముందుకు వెళ్తున్నట్టుంది. అదేదో వాళ్ళ నాన్న పెట్టిన పార్టీ ఆ నందమూరి కుటుంబం తీసుకొని దానికోసం కష్టపడితే ఎవరు కూడా బాధపడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా పురందేశ్వరి గారు అబద్ధాలు చెప్పడం మానేసి కనీసం ఈ రాష్ట్రానికి ఏదైతే విభజన చట్టంలో ఉందో అవి రావటానికి కేంద్రంతో ఫైట్ చేసి అలాగే ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తే అందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆమెని హర్షిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అండ్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అసలు ఎంత విచిత్రంగా తయారయ్యాడంటే, అధికారంలో ఉన్నప్పుడేమో ఆయనకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ సంక్షేమం గుర్తురాదు, అపోజిషన్లోకి వచ్చేందుకు అవన్నీ గుర్తొస్తాయి. ఆయన నిన్నేదో పెద్ద లెక్చరర్ లాగా బోర్డు మీద వేసి చెప్తాడు ఈ నదులు ఇక్కడ కలపచ్చు ఈ నదులు ఇక్కడ కలపచ్చు అని. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాడిదలు కాస్తున్నారా, ఎందుకు కలపలేదని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 4 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు ప్రపంచమంతా కూడా కోవిడ్తో స్తంభించిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల వెల్ఫేర్ చేశారు, డెవలప్మెంట్ చేశారు. అలాగే ఈరోజు మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ అలాగే నాడు నేడు కింద పిల్లల చదువు విషయంలో కానీ ఎన్ని వేల కోట్ల ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తున్నారో అందరూ కళ్ళారా చూస్తున్నారు. అయినా ఆయన తెలియనట్టు ఈ 2 ఏళ్ళు ఎందుకు కట్టలేదు అని అడుగుతాడు. మరి 14 ఏళ్ళు నువ్వు ఎందుకు కట్టలేదు, ఎందుకు నదుల్ని అనుసంధానం చేయలేదని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడికి అధికారంలో ఉన్నప్పుడు నిధులు అనుసంధానం చేయడంలో చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు, అదే అపోజిషన్లో ఉంటే నదులు అనుసంధానం చేయాలని మాట్లాడతాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న నదుల్ని అనుసంధానం చేయకుండా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వేల కోట్లు దోచుకొని హైదరాబాద్లో ఈరోజు ఆ నిధులన్నీ అనుసంధానం చేసి ఏ విధంగా నువ్వు ప్యాలెస్ కట్టుకున్నావో ప్రజలందరూ కూడా గుర్తించారు కాబట్టి నిన్ను తరిమి కొట్టారు. ఇప్పటికైనా ఈ పిచ్చి మాటలు పిచ్చి చేష్టలు మానేసి కనీసం ఇంతవరకు నేను ఏమీ చేయలేకపోయాను 14 ఏళ్ళు ఈ రాష్ట్రానికి నన్ను క్షమించండి, భవిష్యత్తులో నేను ఏదైనా చేయాలనుకుంటే ఏం చేస్తానన్న ఒక క్లారిటీ ఇస్తే అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. కానీ ఇలా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడితే 23 సీట్లు కూడా ఒక్క సీటు కూడా రాదని కూడా తెలియజేసుకుంటున్నాను.